కీలకమైన అంశం మాత్రం దేశంలో జరగబోతోంది. నరేంద్ర మోడీ సర్కార్ చేయబోతోంది. మొన్న ఈజిప్ట్కి మోడీ వెళ్ళడం, తాజాగా దోవల్ ఒమన్కి వెళ్ళటం, వివిధ ముస్లిం దేశాల వాళ్ళతో దోవల్ సంప్రదింపులు జరుపుతుండటం అన్నటువంటిది కీలకమైన అంశం. ఇందులో రెండు కోణాలు కనబడుతున్నాయి. ఒకటి, అమెరికాకి వెళ్ళినటువంటి మోడీ పీఓకేలో చైనా చేస్తున్న వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు అతనికి చూపించాడని, అంటే జమ్మూ కాశ్మీర్లోని పార్ట్ని ఆక్రమించుకున్నటువంటి పాకిస్తాన్ అక్కడ చైనా సైనిక స్థావరాల ఏర్పాటుకి ప్రిపేర్ చేసుకుందని, అక్కడ బంకర్లు నిర్మిస్తున్నారు, సొరంగాలు నిర్మిస్తున్నారు, అలాగే అది కాస్త అట్లాగే కంటిన్యూ అయిందంటే చైనా అక్కడ మా సరిహద్దుకు వస్తుంది, అది పాకిస్తాన్ మా దగ్గర నుంచి ఆక్రమించుకున్న ప్రాంతం, చైనా దరిద్రం ఏంటో మీకు తెలుసు, ప్లస్ ఆ రూట్లో సిపెక్ పెడుతోంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడర్, ఆ రూట్లో నుండినే ఇరాన్కి దారి, ఆ రూట్లో నుండినే రష్యాకి దారి, ఆ రూట్లో నుండినే సిల్క్ రోడ్డు, కాబట్టి దాన్ని ఇప్పుడు కొట్టకపోతే గనక పెను ప్రమాదం, చైనాని దెబ్బకొట్టేటువంటి, చైనా ఇన్వాల్వ్ కాలేదు ఇప్పుడు పీఓకే కాబట్టి, ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మీరు సహకరించండి అని అడిగారు అన్నటువంటి మాట ఒకటి వినబడుతోంది. నెంబర్ వన్ అంటే పీఓకే స్వాధీనం అన్నటువంటిది. అది పీఓకే స్వాధీనం చేసుకుంటే ఎవరు భారత్కి వ్యతిరేకంగా ఉంటారు? ముస్లిం దేశాలు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారు, నెంబర్ వన్. రెండవది, ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంగా కొన్ని ముస్లిం దేశాలు స్పందించినాయి, ఖతార్ లాంటి వాళ్ళు, టర్కీ లాంటి వాళ్ళు. ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నారు, దేశమంతా ఒకటే చట్టం, అందరికీ ఒకటే చట్టం అన్నటువంటిది. అది తీసుకొస్తే దాన్ని ముస్లిములకు వ్యతిరేకం అంటూ ఇక్కడ రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగానే మా ముస్లిం దేశాల మీద కూడా ప్రెషర్ వస్తుంది, పాకిస్తాన్ చేస్తుంది, కాబట్టి ఓఐసీ లాంటి వాళ్ళు స్పందిస్తారనే ఉద్దేశంతో ముందుగా వాళ్ళకి వివరాలు చెప్పడానికి, కన్విన్స్ చేయడానికి వెళ్ళారా? ఓఐసీలో భాగమైనటువంటి ఒమన్ దగ్గరికి వెళ్ళటం, ఇదే ఈజిప్ట్ కూడా దాంట్లో భాగమే, కీలకమైన భాగస్వామి కాబట్టి అటు ఈజిప్ట్కి మోడీ, ఇప్పుడు ఒమన్కి ఈయన వెళ్ళడం అన్నటువంటిది కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.